హలో అండి. ఈరోజు మనం తెలుగువారికి ఎంతో ముఖ్యమైన మొదటి పండుగ అయిన ఉగాది రోజు అందరూ తప్పకుండా తీసుకునే ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉగాది పచ్చడిలో మొత్తం 6 రుచులు ఉంటాయండి, అందుకే ఈ పచ్చడిని షడ్రుచుల పచ్చడి అంటారు. ఈ పచ్చడి కోసం వగర్గా ఉండే మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసినవి 1 కప్ తీసుకోవాలి. తీపి కోసం 1 కప్ కొత్త బెల్లం చిన్న తురుముకొని తీసుకోవాలి. పులుపు కోసం కొత్త చింతపండు గుజ్జు లేదా చింతపండు నీళ్ళని తీసుకోవాలి. చేదు కోసం వేప పువ్వుని తీసుకోవాలి. అలాగే ఉప్పు ఇంకా ఘాటు కోసం మిరియాల పొడిని తీసుకోవాలి. మనిషి జీవితం కూడా ఈ విధంగా అన్ని విధాల ఎమోషన్స్తో ఉంటుందనటానికి ఉదాహరణగా ఉగాది పచ్చడిని చెప్తారు. 1 బౌల్లో చింతపండు రసంని వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు. ఒక కప్ తురిమిన బెల్లం. అలాగే చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు. వేప పువ్వు వేసుకోవాలి. బెల్లం ఇంకా చింతపండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మన అందరి జీవితాల్లో ఎక్కువ తీపి తక్కువ చేదు వగరు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.